गुड मॉर्निंग ऑल ऑफ यू थर्ड वीक ईवेंट मैनेजमेंट इप्डी रूम क्वेश्चन चपा गत वीडियो इन मूडो क्वेश्चन रास्क अनुसंधान एजेंट व्राइंडी अनुसंधान एजेंट व्राइंडी ईवेंट मैनेजमेंट We have already covered two questions. Okay, so third question. Am I too old? Man, many questions covered this one. Two. Is there no question? Three question. Okay, na? Question pe rendi. Anusandhana. Agent to purichu brandi. Andhra answer raspan. Vaka anusandhana. Adhikari anaga. ఇద్దరు సంస్థల మధ్య తమ కార్యకలాపాలను కమ్యూనికేట్ చేయడానికి మరియు ఆ కార్యకలాపాలను సమన్వయించే వ్యక్తి మరొక సంస్థ యొక్క సేవలను వనరులను లేదా ఉద్యోగాల యొక్క ఉత్తమ ఉపయోగాలను సాధించడానికి సాధారణంగా అనుసంధాన అధికారులను ఉపయోగిస్తారు అనుసంధాన అధికారులు తరచుగా వారి అసలు సంస్థ యొక్క సాంకేతిక లేదా విషయాత్మక నైపుణ్యాలను అందిస్తారు సాధారణంగా ఒక సంస్థ ముఖాముఖి సహకారం అందించడానికి మరొక సంస్థకు ఒక అనుసంధాన అధికారిని పొందుపరుస్తుంది నెక్స్ట్ పారా ఒక అనుసంధాన అధికారి ఇద్దరి సంస్థల మధ్య పరస్పర ప్రయోజనం కోసం పనిచేసే సంబంధాన్ని ఏర్పరచుకునే ఉద్యోగి నెక్స్ట్ పారా ఉదాహరణకు ఒక ఐటీ వ్యాపారి అనుబంధం వ్యాపారానికి ఐటీ బ్రాకెట్లో సమాచార సాంకేతిక బ్రాకెట్ క్లోజ్ చేయండి ను సూచించే ఉద్యోగ పాత్రలో ఉన్న ఒక వ్యక్తి కార్పొరేట్ వ్యాపార లక్ష్యాలతో సమావేశమయ్యే సమయంలో వ్యాపార సామర్థ్యాన్ని పెంచే నూతన సాంకేతిక పరిష్కారాల యొక్క వ్యూహాత్మక అమలు కోసం ఐటీ వ్యాపార సంబంధాలు ప్రధానంగా బాధ్యత వహిస్తాయి నెక్స్ట్ పారా కొన్ని సంఘటనలకు సంబంధించిన బహుళ ఏజెన్సీ ప్రతిస్పందనలను
ప్రతిస్పందనలను సమన్వయపరచడానికి అనుసంధాన అధికారులు బాధ్యత వహిస్తారు. ఈ రకమైన పాత్ర యొక్క అవసరం అందంగా సూటిగా ఉంటుంది. ఫుల్ స్టాప్. తీవ్రమైన సంఘటనలు జరిగినప్పుడు వివిధ వనరులు మరియు ఏజెన్సీలు చాలా భరించలేవు మరియు వాటి మధ్య సమన్వయం కావాలి. నెక్స్ట్ సైడ్ రీడింగ్. ఒక అనుసంధాన ఏజెంట్ యొక్క పాత్ర మరియు బాధ్యతలు. సైడ్ రీడింగ్ పేరు ఒక అనుసంధాన ఏజెంట్ యొక్క పాత్ర మరియు బాధ్యతలు. అందులో రాస్తుంది రెండు సంస్థలు సీనియర్ అధికారుల మధ్య అధికారికంగా పనిచేయడం ద్వారా వారి కార్యకలాపాలు కమ్యూనికేట్ చేయడానికి మరియు సమన్వయపరచడానికి రెండు సంస్థల మధ్య సంబంధం ఉన్న వ్యక్తి యొక్క అనుసంధాన అధికారిగా వ్యవహరించవచ్చు. సైడింగ్ పెట్టుకోండి బాధ్యతలు. అందులో ఫస్ట్ పాయింట్ అనుబంధ అధికారి ఐఎస్సి బ్రాకెట్లో రాసుకోండి అంతర్జాతీయ ప్రణాళికీకరణ కౌన్సిల్. మళ్ళీ చెప్తాను చూడండి అనుబంధ అధికారి సైడ్ అని రాసుకున్నారా? అనుబంధ అధికారి ఐఎస్సి బ్రాకెట్లో రాసుకున్నారు కదా, అంతర్జాతీయ ప్రణాళికీకరణ కౌన్సిల్ క్రింద బ్రాకెట్లో వచ్చేసి రాసుకోండి క్రింద మరియు సహ అధికారులచే సంబంధిత ప్రమాణాలు కార్యకలాపాలలో బాధ్యత వహిస్తాడు. సెకండ్ పాయింట్ అనుసంధాన కార్యాలయాలు సిఎస్ఏ మరియు అనుసంధాన సంస్థల మధ్య కమ్యూనికేషన్లు సులభతరం చేస్తాయి. అలా చేస్తూ సిఎస్ఏ యొక్క ప్రయోజనాలు సూత్రాలు మరియు ప్రాజెక్టులపై అనుసంధాన అధికారి సలహా ఇస్తారు. మూడో పాయింట్ అనుసంధాన అధికారి సిఎస్ఏ మరియు సిఎస్ఏ అసరా మూడో పాయింట్ అనుసంధాన అధికారి సిఎస్ఏ మరియు సిఎస్ఏ ప్రాజెక్ట్ నాయకత్వం మరియు ప్రాజెక్టుల దశలతో సహా తాజాగా తెలిసిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. ఫోర్త్ పాయింట్ అనుసంధాన సంస్థలతో చురుకుగా ఉండాలని మరియు వారి కీలక
సమావేశాలకు వారి కీలక సమావేశాలకు హాజరు కావచ్చని వారి కీలక సమావేశాలకు హాజరు కావచ్చని భావిస్తున్నారు. ఫిఫ్త్ పాయింట్ సంభాషణ సంస్థల్లో క్లౌడ్ క్లౌడ్ అంటే జనాలు ఎక్కువగా ఉండాలన్నమాట. సెక్యూరిటీ ప్రామాణీకరణ ప్రయత్నాలకు సంబంధించి సంబంధిత కార్యక్రమం మరియు ప్రాజెక్టులపై ఒక పొందికైన సిఎస్ఏ స్పందన కోసం అనుసంధాన అధికారి బాధ్యత వహిస్తారు. ఆఖరి సైడి అత్యుత్తమ నాణ్యత గల సలహాను అందించడం ద్వారా సమర్థవంతమైన జ్ఞాన నిర్వహణను అందించడం ద్వారా మరియు వ్యూహాత్మక ప్రణాళిక సమన్వయం పర్యవేక్షణ మరియు ఏ విధమైన సహకారంతోనైనా నివేదించడానికి సాంకేతిక మళ్ళీ చెప్తున్న ఈ పాయింట్ చూడండి, అత్యుత్తమ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి అత్యుత్తమ నాణ్యత గల సలహాలను అందించడం ద్వారా సమర్థవంతమైన జ్ఞాన నిర్వహణను అందించడం ద్వారా మరియు వ్యూహాత్మక ప్రణాళిక తమ సమన్వయం పర్యవేక్షణ మరియు ఏ విధమైన సహకారంతోనైనా నివేదించడానికి సాంకేతిక సహాయం అందించడం ద్వారా అనుబంధం అధికారి వ్యూహాత్మక భాగస్వామ్యులకు మద్దతు ఇస్తాడు. ఓకే అమ్మా, నీకేం కావాలనేది ఫోన్ చేయమన్నా ఇంతవరకు నాకు ఎవరు ఫోన్ చేయలే. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను నేను ఏం చెప్పాలో మాకు గైడ్ చేయండి. అలా కావాలి సార్ అంటే చెప్తాం. సెల్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 9502713746 దీన్ని కాంటాక్ట్ చేయండి, లేదా ప్రవీణ్ సార్ కానీ నాకు కానీ ఎవరికి చేసినా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.